हाय फ्रेंड्स वेलकम बैक टू माय यूट्यूब चैनल इस्मोट संगीता ईरो ने चपेड़े ने मा विलेज टूर एला उंटुंदो मीरे चूडंडी इदोच्चे मा विलेज एंट्रेंस अंडी एंट्रेंस दग्गर टैंक नेक्स्ट वच्चे इदि होटल मा विलेज लोनी कल्याण मंडपम इंका चाला उन्नाई मे मुंदु मुंदु चाला इंट्रेस्टिंग गा चूडंडी वीडियो ने एक्कड़ा स्किप चेयकुंडा चूसर कदमी इदे मूर टैंक इधर एंट्रेंस टैंक मा विलेज एक्कडंटे सत्यवे चित्तूर जिल्ला सत्यवेडु मंडलम मदनंबेडु ग्राम अन्नमाट मादे इदे ऊर नवग्रहाल गुडी पक्कने विनायक स्वामी टेंपल आ पक्कने अय्यप्प स्वामीवारी टेंपल लोपलिकि वेल्लि तीलकपोयामंडि अक्कड अंदरू उंडडंतो इदे इप्पुडु मा इंटिकि वेल्ले दारि अन्नमाट रोड इदि अदि मेन रोड नेक्स्ट वच्चेसि इदे मेन पेद्दी मल्लिगंगडि अंटार कदा अदन्नमाट अक्कड अदे मा ऊर्लो पेद्द विलेज नेक्स्ट वच्चेसि इडंत पिल्ललंदरू आडुकुंटुन्नारु अन्नमाट इदि अंटे अक्कड नुंडि वस्ता उन्नामु ఇది వచ్చేసి నడి వీధి ఊర్లో సెంటర్ పాయింట్ అన్నమాట కానీ అక్కడ కొంచెం వర్షం పడడంతో అలా ఉంది అక్కడ ఏమంటే స్పెషాలిటీ నలుగురు అంటే ఈ వీధిలో రచ్చబండ కార్యక్రమం లాగా చేస్తారన్నమాట ఇది వచ్చేసి మా వీధి అండి మా వీధి వచ్చేసి ఇక్కడ బావి మదనంపేటలోనే అతి పెద్ద బావి ఇదే అన్నమాట ఇది కొన్ని సంవత్సరాల ముందు నుండి ఉన్న బావి అన్నమాట ఇది కానీ నీళ్ళు ఫుల్గా ఉన్నాయండి నీళ్ళు కూడా చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంటుంది బావి కూడా అంటే అందరు ఈ ప్లేస్లో ఈవినింగ్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అందరు పెద్దవాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుతుంటారు అన్నమాట బాగుంటుంది ఇది వచ్చేసి తమిళనాడు నుండి మా ఊరికి వచ్చేటప్పటికి ఎంట్రన్స్ అన్నమాట ఫస్ట్ చూపించిన ఎంట్రన్స్ వచ్చేసి అది కూడా తమిళనాడు నుండి వస్తుందన్నమాట కానీ అది అటుపక్క నుండి ఎంట్రన్స్ ఒకటి తీశాను ఇటుపక్క నుండి ఒక ఎంట్రన్స్ అన్నమాట సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపించబోయేది వచ్చేసి మా నెక్స్ట్ టైం చెప్పాను కదా మా ఊరు కొలన్ అన్నమాట ఇక్కడ వచ్చేసి మూవీ తీశారంట ఏం మూవీ అంటే మూవీ వచ్చి అంటే పాత సినిమాది చలం హీరో మట్టిలో మాణిక్యం సినిమా పేరు ఇది ఒక సాంగ్ ఒక షూట్ చేశారు ఈ కొలం దగ్గర ఒక సాంగ్ వచ్చేసి షూట్ చేశారంట అది నేను ఇప్పుడు మీకు చూపిపోతున్నాను సో ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వచ్చేసి మా ఊరు కొలన్ అన్నమాట ఇది బాగా చెట్లు అంతా ఇదైపోయినాయి దీన్ని క్లీన్ చేస్తే బాగుంటుంది కోనేరి ఇది కోనేరి అని చెప్తారు కదా చాలా బాగుంటుంది చూడండి చుట్టూ వచ్చేసి చెట్లు అవన్నీ ఉంటాయన్నమాట ఇది వచ్చేసి మాడి తోపు మామిడి తోపులు మధ్యలో కొలన్ అన్నమాట ఇక్కడ తీసారంట అప్పుడు మనకైతే సరిగ్గా ఐడియా లేదు ఆ పాటికి మనం పుట్టి కూడా పుట్టి ఉన్నాము సో ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే చూసారు కదా ఇది వచ్చేసి మా ఊరు బస్ స్టాప్ అండి రోడ్డు పక్కనే అన్నమాట నెక్స్ట్ వీడియో చూస్తాం రండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూపిపోయే వీడియో వచ్చేసి మా ఊర్లో శివాలయం అన్నమాట నేను చెప్పాను కదా శివాలయం కూడా చూపిస్తానని చెప్పేసి ఇది వచ్చేసి శివాలయము అంటే ఇది బయట నుండి ఎవరు తెచ్చిపెట్టారని మాత్రమే చెప్పారు సరిగ్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు సో ఫ్రెండ్స్ ఇది మా ఊరు శివాలయం ఇప్పుడు టెంపుల్ అయితే కొత్తగా కడుతున్నారన్నమాట కడుతూ ఉన్నారు ఇది మొత్తం పూర్తయిన తర్వాత పెడతారంట లోపల ఇది ఇంకా కంప్లీట్ కాలేదు సో ఫ్రెండ్స్ చూసారు కదా లోపల మొత్తం ఇది కంప్లీట్ అయిన తర్వాత పెడతారంట ఇప్పుడే కడుతున్నారు టెంపుల్ని మామూలుగా శివరాత్రికి అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ టెంపులు మేము కూడా చాలాసార్లు వచ్చాము ఈ సూర్య శివరాత్రికి మేము ఒక డెఫినెట్గా వీడియో షూట్ చేసి చూపిస్తామన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆది పరాశక్తి కూడా అండి రీసెంట్గా ఈ మధ్య కట్టారన్నమాట అంటే సింపుల్గా చేశారు ఇంకా డెవలప్ చేయొచ్చు బాగా మేబీ మాకు తెలియకపోవచ్చు చూసారు కదా నెక్స్ట్ ఇది వచ్చేసి నాగాలమ్మవారి టెంపుల్ అండి నేనైతే టెంపుల్ లోపలికైతే
వెళ్ళి చూపిస్తున్నాను అన్నమాట. నాగల్ చవితి రోజు చాలా చాలా బాగుంటుంది. సరే కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా ఊరు నాగాలమ్మ వారి టెంపుల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి అదే అంకాలమ్మ వారి దేవస్థానం కడుతూ ఉన్నారనమాట. ఇంకా అది కంప్లీట్ కాల, కంప్లీట్ అయ్యాక నేను ఫుల్ వీడియో మీకు పెడతానమాట, క్లైమేట్ ఎలా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే మా ఊరి అంకాలమ్మ వారి దేవస్థానం, అంకాలమ్మ దేవస్థానం వెనకాల కడుతున్నారు. ఇది వచ్చేసి నాగాలమ్మ వారి టెంపుల్, ఇది వచ్చేసి పక్కనే ఓం చెట్టి టెంపుల్. చూసారు కదా, కనిపిస్తుంది కదా, లైటింగ్ సరిగ్గా లేకపోవడంతో చూస్తున్నాము. రోడ్డు మీద అన్ని టెంపుల్స్ మాకు మాకు ఎలాంటి ఇది లేదనమాట. చూడండి, ఇది వచ్చేసి మా విలేజ్ మర్రి చెట్టు కింద నాగాలమ్మ గుడి. బాగుంది కదా, చూసారు కదా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో చూపిస్తారండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూపించే లొకేషన్ మీకు చాలా సూపర్గా ఉంటుంది, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది వచ్చేసి నేను బైక్లో వెళ్తూ స్టెల్ఫీ స్టిక్తో తీసానన్నమాట. చాలా చాలా బాగుంటుంది లొకేషను, చూడండి మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు అసలు అదిరిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది స్టిక్తో తీసాను నేను. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది వచ్చేసి మా ఫారెస్ట్ ఏరియా అనమాట, మొత్తం ఫారెస్ట్. అసలు ఈ ఫారెస్ట్ చూసారంటే మీరు అసలు తట్టుకోలేరు, అలా ఉంటుందన్నమాట ఈ ఫారెస్ట్. అయితే ఫారెస్ట్ పైకి వెళ్ళలేం కానీ పైన చూసారు కదా, అసలు దెమ్మ తిరిగిపోతుంది. మేమైతే ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూపించడానికి వెళ్తున్నాం అనమాట, మీరే చూడండి. ఇది ముందుమాన చెట్లు మొత్తం, ఇది వచ్చేసి మొత్తం ముందుమాన చెట్లు అనమాట. మీకు తెలిసే ఉంటుంది, చెట్లు చూసే ఉంటారు, చూసే ఉంటారు. అంటే మా చుట్టుపక్కల చెప్పవచ్చు, చుట్టుపక్కల ఎక్కువ ఫారెస్ట్ ఇది మొత్తం చెట్లు. అవును, ఇప్పుడు పండ్లు లేవు కానీ చెట్లు ఉంటే ఉండుంటే బాగుండేది, చూపించి ఉండే వాళ్ళం. ఇక్కడ ఏదో గుంటలాగా ఉంది చూడండి, అంటే నీళ్ళు నిలబడే చూపిద్దాం కూడా. నీళ్ళు నిలిచేదానికి గుంటలో జేసీబీతో గుంటలు లోడారన్నమాట, అక్కడ నీళ్ళు నిలవడానికి. దీనిమా నీళ్ళు ఇస్తే పిల్లక జలకాలట్లు లోతు ఎక్కువ ఉంది కాబట్టి స్విమ్మింగ్ పూల్ లా ఉందట్టే. ఇంకా ఇంకా పట్టుకోండి, పీపాయ ఒకటి చూద్దామా. పీపాయ అడవిలోకి వస్తే మేము ఇలాగ నేరేడు ఆకులు తుంచుకొని పీపాయ అనేది ఇలాగా చేస్తామన్నమాట. సూపర్, చాలా బాగా వచ్చింది కదా. ఎవరైనా వచ్చేపోతారేమో భయం వేస్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూపించే ప్లేస్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే మా ఊరు చెరువు అన్నమాట, చాలా 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 బాగుంటుంది. కొత్త చెరువు, కొత్త చెరువు అంటే కొత్త చెరువు కట్టేది కూడా వర్షాకాలం పడితే బాగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇదంతా ఇటు సైడ్ చూపించండి, లొకేషన్ చాలా చాలా బాగుంటుంది ఇదంతా. నెక్స్ట్ ఇటు చూడు, నెక్స్ట్ వచ్చేసి నేను ఎలా చూపిస్తాను, నాతో పాటు ఎక్కండి మీరు కూడా. బ్రిడ్జ్ చూపించండి. సో ఫ్రెండ్స్, అది వచ్చేసి బ్రిడ్జ్ అండి. ఇది అంటే వాటర్ పోయేది అనుకోమంట, చెరువు నిండిపోతాయి, వాటర్ పోయేది. తీస్తాను పద, దానికి ఎక్కువ చూసి ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. జాగ్రత్త, ఎక్స్పెక్ట్ చేయాలి నీళ్ళు కూడా ఉండవు ఫుల్గా. ఇది మా ఊర్లో ఉండే
కొత్త చెరవ అయితే నెక్స్ట్ ఇంకొక టాపిక్ చెప్పాల్సింది నేను అక్కడ చెప్పాను కదా మట్టిలో మాణిక్యం మూవీలో అక్కడ యాడ్ చేశారని జస్ట్ అదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కొలంలో అలా నడుస్తూ తీశారంట ఇక్కడ వచ్చేసి సేమ్ ఇదేలాగా వాటర్ ఉంటుంది నేను కూడా అయితే చూశాను వీడియో క్లిప్ అనేది అసలు నాకు తెలియదు మా వారు ఇప్పుడే చెప్పారనమాట చూశాను సేమ్ అలాగే ఉండింది కానీ అది నాకు అంత క్లారిటీ లేదు ఎందుకంటే అప్పుడెప్పుడో కదా మనం తీసింది చాలా చాలా బాగుంది కదా క్లైమేట్స్ని అయితే ఎవరైనా షూటింగ్ తీసుకునే వాళ్ళు కూడా డెఫినెట్గా ఇక్కడ వచ్చి తీసుకోండి చాలా చాలా బాగుంటుంది క్లైమేట్ అనేది వచ్చేసి అక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది కదా అది వచ్చేసి రామగిరి కొండ అంటారంట అక్కడ వచ్చేసి దానిపైన ఇక్కడ నుండి కనిపిస్తుంది యాక్చువల్లీ అక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పాదం మోపారంట అది ఇంతవరకు ఎవరైతే ఆల్మోస్ట్ ఎక్కారో లేదో మనకైతే తెలీదు అది చాలా చాలా పైన అక్కడ పెట్టారంట నెక్స్ట్ నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను మీకు అక్కడ అడుగు పెట్టి మా విలేజ్లో కూడా పెట్టారంట సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చెరువు కొత్త చెరువు చాలా బాగుంది కదా క్లైమేట్ మీరు ఏమన్నా షూటింగ్ తీసుకుంటే డెఫినెట్గా ఇక్కడ వచ్చి తీసుకోండి ఐఎమ్ ఆల్సో హెల్ప్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏనుగులు కోన అంటారు ఇది మా ఊరు అడవి దీని ఎక్కి దిగిన రోజులు కూడా ఉన్నాయి నేను చాలా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడైతే ఎక్కే ఓపిక నాకు లేదు ఫ్యూచర్లో ఎక్కుతానేమో ఎక్కి డెఫినెట్గా వీడియో షూట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా నీళ్ళు స్టోర్ అయ్యి ఉన్నాయి చూడండి బాగా ఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ తగిలిం చెట్లు నెక్స్ట్ వచ్చేసి మొత్తం చుట్టూ ఇది అది వచ్చేసి పార్క్ ఏరియా అనమాట చాలా బాగుంటుంది అక్కడైతే లాస్ట్ వీడియోలో కూడా నేను పెట్టానని అనుకుంటున్నాను ఆ వీడియోని బాగుంది కదా వాటర్ అంతా బాగుంది స్విమ్ చేయాలని ఉంది నీళ్ళు చాలా 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 బాగున్నాయి కదా మీకు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా వస్తే నేను కూడా మీతో పాటు వీడియో తీసుకుంటాను ఎవరైనా నా వీడియో చూసి మీకు లొకేషన్ నచ్చినట్టయితే సో ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే చూసారు కదా సో ఇది కట్ట చాలా ఎక్కేటప్పుడేమో పడుకుంటే ఇప్పుడు ఎలా దొల్లుకుంటూ వెళ్ళాలా ఏమో చాలా ఇబ్బందిగా ఉంది సరే నన్ను నాకు చేపట్టుకో ఎక్కడ దిగుదామా అక్కడికి వెళ్ళి దిగుదామా అలా దిగే ఎక్కడ దిగు అసలు మనం వచ్చిన ప్లేస్ అక్కడ కదా అక్కడ ఉంది కదా దిగింది బాగుంది ఇస్తా సో ఫ్రెండ్స్ ఎక్కేటప్పుడేమో బాగా ఎక్కేసాము దిగేటప్పుడు ఎక్కడ పడిపోతామో అని భయం వేస్తుంది నేను మా హస్బెండ్ చేయి పట్టుకొని అలా జారుతుంది అనమాట ఎందుకంటే వర్షం పడింది కాబట్టి జారుతా ఉంది అందుకని చెప్పేసి మేము అలా మెల్లగా దిగుతూ వచ్చేసామంట అనమాట అసలు జారుతూనే ఉంది ఇంకా అలా పట్టుకొని మొత్తానికైతే దిగేసాము అసలు నా వల్ల అయితే కావడం లేదనమాట ఇప్పుడు దిగేసాం ఎలాగో అలా దిగేసాం సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో అయితే సో ఫ్రెండ్స్ వీడియో మాత్రం మేము అనుకున్నది ఒక 15 నిమిషాలన్నా ఒక ఫుల్ లెంత్ వీడియో పెట్టాలని అనుకున్నాము కానీ నేచర్ మాకు సపోర్ట్ చేయలేదు చెరువు కట్ట మీద తీసేటప్పుడు లాస్ట్ మూమెంట్లో వచ్చేటప్పుడు అయితే చినుకులు పడింది సరే ఇక్కడ ఉంటే మంచిది కానీ మేము వచ్చేసాము తర్వాత సరైన మంచి వర్షం దానివల్ల మేము వీడియో షూట్ చేయలేకపోయాము నెక్స్ట్ పార్ట్ విలేజ్ టూర్ పార్ట్ 2లో చాలా అద్భుతమైన ప్లేస్లు అనమాట అద్భుతమైన ప్లేస్ తీయలేకపోయినాము సరిగ్గా ఒక్కొక్క 4 లొకేషన్స్ ఉన్నాయన్నమాట డెఫినెట్గా దాన్ని పార్ట్ 2 అని పెట్టి తీస్తాము నెక్స్ట్ వీడియో కూడా పార్ట్ 2 అప్లోడ్ చేస్తాము పెట్టేస్తాము పార్ట్ 1 అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇది అయితే ఈ వీడియో చాలా చాలా బాగుంటది షూటింగ్ తీసే వాళ్ళు ఇంకా డాన్స్ ఆ ప్లేస్ లో వేస్తే అసలు ఎక్సలెంట్ అసలు అద్దరిపోద్ది అసలు దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్.